ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తనల గ్రంథము 33:11. సహోదరి సహోదరులారా, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అని. ప్రియులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు, ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు, మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా, తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనేడల విస్తరింపజేసెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పట్ల నీకున్న ఆలోచనలు బహువిస్తారములు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు విధేయులమై నీ వైపే చూస్తూ నీలోనే ముందుకు సాగే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మా కొరకు దాచి ఉంచిన వాటిని మా జీవితములో మేము స్వతంత్రించుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.